యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాలు, ఇదిగో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం మరలా కలిగిన దేవోక్తి. అంత్య దినములలో, లాస్ట్ డేస్, ఇక ఎండింగ్ డేస్ లో ఒక విషయం జరగబోతుంది చెబుతున్నాడు చూడండి. పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం శిఖరం స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రహా జలములు వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం ఎలుదము రండని ఆయన తన మార్గముల విషయం మనకి బోధించినని మనం ఆయన త్రోవల్లో నడుద్దుమని చెప్పుకొని ఆయన మధ్యవర్తియు అన్యజనులకు న్యాయము తీర్చున ఒక రోజు ఈ ప్రపంచం నిజమైన నాయకుడి కొరకు మరల ఎదురు చూస్తుంది. ఒక రోజు డిసైడ్ అయిపోతుంది ఈ ప్రపంచం, ఇంకా మనిషి అన్నవాడు ఎవడో పనికిరాడు, ఇక మాకు సరి అయిన నాయకుడు కావాలి కావాలి కావాలని ఎదురు చూసిన ఒక రోజు సంఘాలలోనికి శాంతి సమాధానం వెతుక్కున్న అనేకులు సార్వత్రిక సంఘంలోకి రావడం ప్రారంభిస్తారు. ఆ వచ్చిన ఆ రోజు ప్రభుత్వాలన్నీ ఆశ్చర్యపోయేలా ఎలా వెళ్ళాడో ఆ వెళ్ళినవాడు మరలా అలాగే వచ్చిన వీరిని ఎత్తికెళ్ళడానికి రెడీగా ఉన్నాడట. అది క్రిస్టియానిటీ బిబిలికల్ వ్యూ. ఇలాంటి నిజాన్ని మనం నమ్ముతున్నాం తెలుసా, ఇలాంటి నిజాన్ని మనం నమ్ముతున్నాం కనుక ఏడాది మా రాజు పుట్టాడని మనం ఘనముగా లోకానికి చెబుతున్నాం. మనం ఏదో గాలి మాటలు నమ్మట్లేదు, మనం ఏదో కల్పిత చరిత్ర నమ్మట్లేదు, పుక్కిట పురాణాలు నమ్మట్లేదు, ఎవడో చెప్పిన కథలు నమ్మట్లేదు, ఒక వాస్తవాన్ని నమ్ముతున్నాం. ఇంత చరిత్ర నమ్ముతున్నాం, ఆదాము పోగొట్టిన రాజరికాన్ని మళ్ళీ ఇస్తానన్న ఆ రాజుని మేము నమ్ముతున్నాం. ఒకరోజు రాజులు అయిపోతామంట, ఎక్కడుంటాం తెలుసా? రాజులు అయిపోయి దేవుడు ఏ సింహాసనం మీద కూర్చున్నాడో ఆ సింహాసనం కుడి పార్శ్వాన కూర్చుంట, అక్కడ ఉందట మన కెపాసిటీ. అది క్రిస్టియానిటీ. దేవుడు కోరుకున్న ఆ రాజరికానికి అక్కడికి వెళ్ళబోతున్నాం. దాని కొరకు ఈ రాజ్యం ఇప్పుడు ముక్కుతూ మూలుగుతూ చిన్న చిన్న క్రిస్మస్లు చేస్తున్నాం. ఒకరోజు నిజమైన క్రిస్మస్ ఉంటుంది, అది అక్కడ ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? గాన ప్రతి గానాలతో, ఇందాక పాడారు చూసారా, ట్రాక్లు వేసుకుని పాడడం అలా పాడడం ఎలా ఉండదు. దేవదూతలు పాడుతుంటే గడప కమ్ములు పునాదులు అదిరిపోతుంటే కోటాను కోట్ల మనుషులు కోటాను కోట్ల దేవదూతలు ఇలా ఉంటే సింహాసనమే దేవుడు ఇలా కూర్చుంటే అందరిది ఒకే సాంగ్, దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయనకు వర్షిప్ చేయడానికి ఒకే ఒక్క సాంగ్, ఆ సాంగ్లో ఒకే ఒక్క పదం, మరలా పర్యాయ పదాలు లేవు. ఆ పదం ఏంటి చెప్పండి? పరిశుద్ధుడు. ఇంక ఏరే పదం లేదంటే ఇంక ఏ పదం ఉందని ఆయన వర్ణిస్తాం. ఇంక అంతకన్నా గొప్ప పదం ఏమీ లేదు కవికి. ఇక ఏ పదం ఉందని ఉపయోగిస్తే అంతకు మించిన పదం లేదు, అది కూడా తక్కువ ఆయనకి. అందుకే ఒకటే పదం, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ రాజు ఎదుకు వెళ్ళి ఆరాధన చేస్తాం అప్పుడు నిజమైన అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? ప్రకటన గ్రంథాలు ఉంటుంది, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, చెమట ఉండదు, ఏడుపు ఉండదు, కష్టం ఉండదు, ఆకలి ఉండదు, దప్పుకు ఉండదు, సూర్యుడు ఉండడు, ఎండ ఉండదు, కన్నీళ్ళు ఉండవు. మరేం ఉంటుందంటే జాయ్ఫుల్ లైఫ్ ఉంటుందంట. అది ఆదాముకి ఇచ్చాడు, పోగొట్టాడు. ఆదాము దగ్గర పోయింది మరల ఒక రోజు ప్రభు మనకు పట్టుకుని వస్తానన్నాడు. దాని కొరకు సిద్ధపడి బతికిన వారు నిజమైన క్రిస్మస్ ఆరాధికులు. అలా కాకుండా మా క్రిస్మస్ డీజే ధడా 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 డీజే అన్నా అనుకో, నీకు డీజే నీ బాక్స్ బదలాసిపోతే ఒకరోజు గుర్తెట్టుకో. డీజే కదా అయ్యా, నీ రాజుని గుర్చి ప్రకటించు. డీజేలు మొగ్గలు డ్యాన్సులు ఇవి కాదు, క్రిస్మస్ను గుర్చి ప్రకటించు. రోమపత్రులు ఒక మాట ఉంటుంది, తీయొద్దు, ముగించేస్తాను. ఆయనను ప్రభువుగా ఒప్పుకున్నాను. ప్రభువుగా ఒప్పుకోవడం అంటే రాజుగా ఒప్పుకోండి. ఎస్, నా ఆలోచన మీద ఆయనే రాజు, నా జీవితం మీద ఆయనే రాజు, నా చదువుల మీద ఆయనే రాజు, నా వివాహం మీద ఆయనే రాజు. నా రాజుకి ఇష్టం లేనిది ఏది, ఆయన రాజ్యంలో నేనేది చేయను. ఇది రాజుగా ఒప్పుకోవడం. ఇలా ఎవరైతే ఆయన ఒప్పుకుంటారో రాజుకి సరి అయిన ఆరాధన చేస్తున్నవారు. ఒప్పుకోలేని వారు, ఆరాధన చేయని వారు శిక్షకి పాత్ర.